I'll be the last one left. హలో హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశ్రమ సుధీర్. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ వీఆర్ బ్యాక్ అగైన్. అండ్ మళ్ళీ మీ అందరితో ఒక కాన్సెప్ట్తో ముందుకు రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అట్లాగే టుడే మీ అందరి ముందుకు నేను తీసుకొచ్చిన పర్సన్ జనాలందరికీ చాలా ఆప్తుడు, అండ్ అట్లాగే అందరితో చాలా కలుపుకోలుతనంగా ఉండే మనిషి. అండ్ అట్లాగే కోళ్ల రంగంలో కొన్ని సంవత్సరాలుగా రాణిస్తూ ఇంకొక అడుగు ముందుకేసి చాలామంది సన్నకారు రైతులకు కానీ అందరికీ ఉపయోగపడేలాగా ఒక మంచి ఫీల్డ్ని తయారు చేసి జనాల్లోకి తీసుకొచ్చి దాని రైతులకి ఉపయోగపడాలి, ఈ నాటు కోళ్ల పెంపకం అనేది ఇంకా బాగుపడాలి అనే ఆలోచనతో ఫీడ్ ప్లాంట్ స్టార్ట్ చేసి దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి ఎంతో హార్డ్ వర్క్ చేసి జనానికి మంచి జరగాలని ఆలోచించే వ్యక్తి హరి సుధాకర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది, అండ్ అట్లాగే మీ టైంని మాకు ఇచ్చినందుకు ఫస్ట్ చాలా థ్యాంక్స్. సో సార్, ఇప్పుడు మీకు 20 ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నారు. టూ డికేట్స్ నుంచి ఉన్నారు. సో చాలామంది మీకు ఇందులో పరిచయాలు ఉంటాయి, పెద్దవాళ్ళు కానీ చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్సే ఉంటాయి నాకు తెలిసి ఇందులో. అందరూ తెలుసు, తెలియని వాళ్ళు లేరు. సో ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేసిన ఫీడ్ వాళ్ళు కూడా వాడుతున్నారా? ఖచ్చితంగా వాడుతున్నారు, ఎక్కువ మంది వాడుతున్నారు, అందరూ వాడుతున్నారు. తిరిగి అడిగిన వాళ్ళు ఉన్నారు, అడగని వాళ్ళు కూడా ఉన్నారు. భయపడుతున్నారు కొంచెం, స్పీడ్ గ్రోత్ వస్తుంది దీనివల్ల ఇబ్బందులు ఏమన్నా జరుగుతాయేమో అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. అమ్మో ఇలా పెరగకపోతే పెద్ద పందానికి రావండి, కరెక్ట్గా వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళే అటు ఇటు కూడా. సో మీ బ్రీడ్ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అబ్బో 20 ఏళ్ళ క్రితం అండి, అది 18 బాంబే స్వీట్ కొట్టి అచ్యుతం గారు ఉన్నారు కదా, నందిగా మహేశ్వర్ గారు ఒక ఆయనకు ఒక కాజ్ వచ్చిందటండి, కన్నాపురం రాజు గారు అని ఆయన తీసుకెళ్లి పిల్లలు చేపించారు. ఆయన తీసుకొచ్చి ఇచ్చారండి నాకు, ఇది పిల్లలు. ఓకే, పిల్లల్ని పెంచాను. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఆ బ్రష్లు. ఇప్పటికీ ఆ బ్రష్లు రెడ్డి గారు అంటారు, ఆ పిల్లల్ని పెంచాము. ఏక ఆ బ్రష్లు అండి అన్ని, 100 పుడితే 90 ఆ బ్రష్లు వచ్చాయి. ఓకే, అందుకే ఆ బ్రష్లు రెడ్డి గారు అని పేరెట్టారు. అయ్యే బాధపడేయండి, మేము ఇంకా మంచి అని ఎత్తుకుంటే వెళ్ళి లాస్ట్ కొత్తలోకి అట్ల దగ్గరికి వచ్చి మళ్ళీ ఆగాము. ఓకే, సర్కిల్ రీసెర్చ్ అనమాట, రీసెర్చ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి ఆగాము. అయ్యే పాత ఏ మంచి అని చెప్పేసి లాస్ట్ జనాలందరూ వాడే కూడా అయ్యే ప్రభాకర్ ఇప్పుడు ఆ పాత అబ్రస్తాను కృష్ణ గారు తనలు అంటారు కదా అజితం గారికి అయ్యే ఇందుకే మాకు ఫస్టే వచ్చేసింది ఇనీషియల్ స్టేజ్లో, మాకు తిరిగి అటు తిరిగి మళ్ళీ లాస్ట్కి అక్కడికి వచ్చి ఆగాము. మీరు అప్పుడులో ఎంత కొని ఉంటారు కోడిని? నేను కొనలేదండి, ఆయన పాపం తీసుకెళ్ళి ఆయన రాజుగారు ఇచ్చాడు నాకు. మీరు తీసుకెళ్ళి పెంచు బాగా చూస్తావు కదా, నేను అప్పుడప్పుడు వెళ్ళి సరదాగా కనిపించి వస్తూ ఉండేవాడి, అక్కడ వేసి పెంచు అని చెప్పేసి ఆయన ఇంట్రెస్ట్ ఉంది కదా మొదలుపెట్టానే ఆయన మొదలుపెట్టించాడు. ఓకే, రాజుగారు అక్కడ నుంచి ఇట్లాగా పెద్దప్ప గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కోళ్ళు గట్ట ఒకసారి పట్టుకుని అందంగా ఉండేది, చాలా బాగా పెంచేవాడు ఆ టైంలో 15-20 ఇయర్స్. కోడి పొకడీలు కూడా తెప్పించాడు ఉయ్యల్లో కూర్చుని, కాసేపు ఒకసారి కాసేపు కూర్చుని ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే ఈ కోడి బలి ఉందంటే పట్టుకుని చూడండి అంటే పట్టుకుని చూసి. మీరు కోడి పొకడి అంటే నాకు గుర్తొచ్చింది, నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అదే రెక్కల పొగడీలు కూడా తెప్పిస్తారు. పాపం చాలా బాగా చూస్తాడు, నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఓకే, సో ఇంకా మీకు ఈ ఫీల్డ్లో బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? అబ్బుగారు వాళ్ళు బాగా ఇష్టం అండి, బాగుంటాము. అక్కడికి వెళ్తే మా అత్త వాళ్ళు ఉన్నారు అక్కడ, అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళి ఈయన దగ్గరికి వెళ్ళి కనిపించేవాడి సాయంత్రం వరకు. అక్కడ కాలక్షేపం చేసి ఆయన పెట్టిన పోకోడీలు అన్నీ తిని ఆ కోళ్ళతోటి ఎంజాయ్ చేసి కాసేపు వచ్చేసేవాళ్ళు. కోళ్ళు చూడటమే సరదా. ఓకే, చూసి కాసేపు ఆ మేతలు ఎలా తింటున్నాయి ఏంటి దీన్ని ఎలా మార్చేసి కదా ఆయన దగ్గరకు అడిగేవాడి అన్నీ. ఎప్పుడు నాకు 10th క్లాస్ ఏజ్ కానీ ఆయన తెలిసినాను. ఓకే, వెళ్తూ ఉండేవండి కాసేపు ఆయన దగ్గరికి వెళ్తే ఇది ఎలా అండి దీన్ని ఏ రంగు అంటారు ఏం నాకు వాస్తవంగా ఏం తెలియదు కలర్స్ గురించి కూడా. ఇంకోటి ఏంటంటే ఏంటి అబ్బుగారు ఇది ఏ రంగులో కట్టాలి ఏంటి అని సరే అసలు రంగుని ఎప్పుడు పట్టించుకోలేదండి. నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది అందరూ రంగులు వేసి కొట్టించేసిన రంగు వాళ్ళు తెలివిగా పట్లాడించేవారు. ఓకే, అబ్బుగారు వాళ్ళు చాలా తెలివి, అందరూ రంగు అంటున్నా రంగు అంటే ఆయన రంగు కోడికి షేపు అవి షేప్గా ఉండాలి, షేప్గా ఉన్నదానికి కత్తిపా పారుతుంది అని చెప్పేసి షేప్ ఒకటి. రెండోది ఏంటంటే స్ట్రెంత్ షేపు,
ఇవి ఉన్నాయి జాతి ఉందా లేదా చూసిన పని పెట్టలేదు. ఓకే, కలర్ని వాళ్ళు నాకు తెలిసి పెద్దపు గారు కూడా తిట్ట పెట్టించుకోలేదేమో అనుకుంటున్నారు. మన మా ఏరియా వస్తే అహంగా 10 కోళ్ళు పెట్టుకొస్తే 15 మందిని పెట్టవచ్చు. దెబ్బలు లేకుండా 2 డేస్ కొట్టేయాలి. ఓకే, మా పక్కన పెద్ద సూపర్ కోళ్ళు ఉండేవి కదా ఆ టైంలో, నేను పెట్టిన టైంలో గట్టిగా ఉంటే ఈ రోహిత్తో ఒక రెండు, నెక్స్ట్ పక్క ఒక 3 నలుగురు అంతే టోటల్గా మా ఏరియా మొత్తంలో. ఎక్కువ మంది లేరు జంగారెడ్డి కూడా, జంగారెడ్డి ఏరియాలో మేము పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఎలా బెస్ట్ మొదలెట్టిన తర్వాత బ్యాంకోప్ అవుతాం 10,000కి. అబ్బా 10,000 మేము అప్పుడు 100-150 పిల్లలు చేయించి 100 పుంజిపిల్ల గాబుల్లో పడుకుని అంటే అబ్బా బోళ్ళని వచ్చేసి నీ కోడి పుంజని చెప్పేసి అనుకునేవాళ్ళు. అయ్యే పైగా 2-3 కలిపి తొట్టి మా అన్నయ్య గారికి నాకు అబ్బో ఈ సంవత్సరం 100 కోడి పుంజి వచ్చినాయి. ఆ టైంలో అక్కడ కాలువ కింద అయితే బాగా మట్టి మట్టిగా ఉండేవి కోళ్ళు, వర్షాకాలం బాగా అయిపోయింది అండి. సో నేను రీసెంట్గా మొన్న కలిసినప్పుడు నల్లారి గారి దగ్గర చూశాను కదా, సో చాలా మంచి కన్వర్సేషన్స్ జరుగుతున్నాయి ఆయనకి, నాకు అది విన్న తర్వాత కొంచెం బాగా అనిపించింది. సో మీకు నల్లారి గారికి ఉన్న ఇదేంటి? చాలా మంచి మనిషి అండి ఆయన. అసలు వెళ్ళి మీరు వెళ్ళి పలానా వస్తువు ఇది నాకు నచ్చిందంటే రెడ్డి గారు ఇది నచ్చిందా పెట్టుకోవాలండి పెట్టడం వెళ్తా బొట్టలో పెట్టండి అంటాడు. మంచి స్నేహితుడు అండి, మంచి మంచి. ఓకే, ఆయన ఎప్పుడు కేకేసినా వెళ్తాము. ఇక్కడికి వస్తే ఇక్కడికి పిలవకుండా ఉంటారు ఆయన. ఇక్కడికి వస్తే రండి అందరం కలిపి కాసేపు కూర్చుందాం మాట్లాడదామంటే కనిపించి వస్తాం అంటారు. ఓకే, సో నల్లర్ గారి దగ్గర కూడా బ్రీడ్ క్యారీ చేశారా మీరు? నల్ల బోల్డ్ అని కొడుకుని ఇచ్చాడండి ఆయన నాకు పెట్టిన మీదకి, ఇచ్చి ఇది ఇది అని చెప్పేసి ఎక్కువ చాలా ఎక్కువ ఇచ్చాడు ఆయన. ఆయనే బోల్డ్ అని చేయించాను నేను. ఓకే, అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను ఇందాక నేను మీ దగ్గర చూసినప్పుడు అన్నీ హెవీ సైజు హెవీ బాడీస్ లాగా కనబడి నాకు, బట్ కంపేర్ టు నల్లారి గారు బ్రీడ్కి వచ్చేసరికి అన్నీ సన్నగా సన్నగా కొరసల కొద్దిగా ఎక్కువ కనబడతాయి అనిపించింది. సో మీ దగ్గర చూస్తేనేమో అన్నీ హెవీగా అనిపించింది, హెవీగా ఉంది. సో ఎక్కడ మ్యాచ్ అయింది? మ్యాచ్ అవ్వడం గురించి కాదు, నేను చిన్నగా ఉన్నట్లే చూసేవాళ్ళు. కానీ ఏమవుతుందంటే పెద్ద పందానికి కొంచెం సైజ్ పెద్దదే కావాల్సింది. మా పార్ట్నర్ చెప్పాడు, నాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు వినయ్ గారు అని, ఆయన చెప్తుండేవాడు సైజ్ తీసుకురండి మరి పొట్టిగా కూతుకుతున్నా వీటిని తీసుకెళ్ళి పెద్ద పందెం ఎక్కడ కడతాం, పెద్ద పందెం కట్టే వాళ్ళు వచ్చి కొనట్లేదండి అని చెప్పి అప్పుడు సైజులోకి వచ్చాము. ఈ సంవత్సరమే సైజు మారింది. ఓకే, నల్లారి గారు కూడా పెద్ద పందాలు బాగా పెద్ద పందాలు కట్టడం చూసాం మనం. సో బట్ ఆయన అదే ప్రిఫర్ చేస్తున్నారు కదా, ఇంకా ఆయనకి ఆయన సైజులోకి వచ్చేసారండి. ఈ సంవత్సరం అన్ని సైజే ఉంటాయి చూడండి. ఓకే.